హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను ఒక ఈజీ ఈవినింగ్ స్నాక్ షేర్ చేయబోతున్నానండి. ఇది చాలా క్విక్గా అయిపోయే హెల్దీ స్నాక్. దీన్ని కొయ్య రొట్టి అంటారు, కొన్ని ప్రాంతాల్లో గిన్నె రొట్టి అని కూడా అంటారు. ఈ స్నాక్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో 2 కప్పుల నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లలో 1 టీ స్పూన్ వాము, 1 గుప్పెడు పెసరపప్పు కూడా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. పెసరపప్పు ఇష్టం లేదనుకునే వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. 1-5 నిమిషాల పాటు నీళ్లు బాగా మరిగేలాగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టి మరిగించుకోవాలి. మరిగిన తర్వాత స్టవ్ కట్టేసి ఇందులో 1 గ్లాసు బియ్యపిండి పోసుకోవాలి. బియ్యపిండి నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండకట్టకుండా కలుపుకుంటూ పోసుకోవాలి. ఈ బియ్యపిండిని బాగా తిప్పుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. చేతితో కలిపి చూస్తే ఇలా ఉండలాగా వస్తే మన బియ్యపిండి కరెక్ట్గా వచ్చినట్టు. ఇలా తయారైన బియ్యపిండి ముద్దని 10 నిమిషాల పాటు పక్కన పెట్టి బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత తీసి ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బూర్లు ముక్కుడు పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యపిండి ముద్దని బూర్లు ముక్కుడులో వేసి ఇలా చేత్తో మెదుపుతూ బూర్లు ముక్కుడు అంతా పరుచుకోవాలి. ముక్కుడు వేడెక్కుతూ ఉంటుంది కాబట్టి గబగబా చేసుకోవాలి. ఒకవేళ వేడి తట్టుకోలేము అనుకునే వాళ్ళు స్టవ్ వెలిగించకుండా చేసి తర్వాత స్టవ్ వెలిగించుకోండి. కొంచెం మందంగా ఒత్తుకుంటే బాగుంటుంది, మరీ పలచగా ఒత్తుకోకూడదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా వేలతో కన్నాలు పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని కూడా అక్కడక్కడ అద్దుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టి ఈ రొట్టెని 10 నిమిషాల పాటు ఎర్రగా కాలనివ్వాలి. ఈ రొట్టెని ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది, రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఎర్రగా కాలి మన రొట్టె సిద్ధమైనట్టు. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన ఈవినింగ్ స్నాక్ రెడీ. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ కొయ్య రొట్టి రెడీ. దీన్ని ఇలాగే తినేయచ్చు, దీంట్లోకి వేరే ఏ చట్నీ అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.